ముషంపల్లి నిందితుల అరెస్టు. అత్యాచారం ప్రతిఘటించడంతోనే హత్య. నల్గొండ మండలం ముషంపల్లిలో బుధవారం గుడిపాటి ధనలక్ష్మిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముషంపల్లి గ్రామానికి చెందిన పక్కతట్ల లింగయ్య, ఏర్పుజల్ల శంకర్లు మద్యం సేవించి పట్టపగలు గుడిపాటి ధనలక్ష్మిని బలవంతంగా పక్కతట్ల లింగయ్య ఇంట్లోకి తీసుకెళ్లి వారు ఇద్దరూ అత్యాచారం చేస్తుండగా ధనలక్ష్మి ప్రతిఘటించడంతో ఆమె తలను నీలకేసి కొట్టి నోరు ముక్కు మూసి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నేరస్తుల నుండి బలమైన ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పక్కతట్ల లింగయ్య మరియు ఏర్పుజల్ల శంకర్ ఎలియాస్ పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు అజాత్యం చేసి హత్య చేశారు. దాని మీద ఒక కంప్లైంట్ రావటం, వెంటనే పోలీసు అక్కడ చేరుకోవటం, ఆ యొక్క ఇద్దరు నేరస్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకి ప్రవేశపెడుతున్నాము. వాళ్ళ మీద సరైన చర్య తీసుకుంటున్నాం. రేప్ సెక్షన్స్, మర్డర్ కేస్ సెక్షన్స్ కింద కూడా అన్ని సెక్షన్ కింద వాళ్ళ మీద కఠినమైన శిక్ష పడేటట్లుగా చార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. గోల్డ్ ఏం రికవర్ లేదండి. ఆ గోల్డ్ ఇండాక్ట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిసిప్ట్ కూడా తీసుకున్నాం. 376D 302 341 120B రెడ్ విత్ 34 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదే సెక్షన్లోనే రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ తాగిన మైకంలో ఇంట్లోకి షాప్ దగ్గర పోయే క్రమంలో ఆమెని గుందులాడి తీసుకెళ్ళి బలవంతంగా ఆమెని రేప్ చేసి ఆమెని హత్య చేయటం జరిగింది. దాంట్లో ఈ యొక్క హత్య గావించబడిన ఆమెపై ఏవన్ బక్కతట్ల లింగయ్య అనేవాడు అత్యాచారం చేయడం జరిగింది. మిగతా వాడు రెండో వ్యక్తి అందుకు సహకరించింది. బెల్ట్ షాపుల మీద అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తాం. మా పరిధిలో ఉన్నది కూడా చేస్తాం. గతంలో అంటే 2012లో ల్యాండ్ డిస్ప్యూట్ కేసు ఉంది. 2010లో 498 అంటే భార్యతో గొడవ పడిన కేసు 2010లో ఉంది. అన్నదమ్ముల మధ్య ఉన్న భూమి సమస్య 2012లో ఉందండి. ఈ యొక్క ఏవన్ బక్కతట్ల లింగయ్య మీద ఈడు A2 మీద ఎటువంటి కేసులు లేవు. అయితే ఈడు కూడా రెండు పెళ్ళిళ్ళు, ఇద్దరు భార్యలు కూడా గొడవపడి విడిపించుకొని తిరగడం జరిగింది. ఇవంతా తాగుబోతులై ఊళ్ళో ఈ విధంగా జులాయిగా తిరుగుతున్న వ్యక్తులు.